నమస్కారం, టీజీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ చేసిన ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిలు. రైతు బంధు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా చెక్కులను, పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన నేతలు. బొల్లారం పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంలో భాగంగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో చెక్కులను, పాస్ పుస్తకాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో రైతులకు రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ శ్రీ గుప్తా సుఖేందర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీవీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ దాఫేదర్ రాజు, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎన్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సిరికొండ మండలం నవనందిటు రావుట్ల వరకు 100 కోట్లతో రోడ్ల వెడల్పు పనులను ఆయన పరిశీలించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సిరికొండ మండల్ నవనందిటు రావుట్ల వరకు 100 కోట్లతో వెడల్పు రోడ్డు వాహనాలకు అంతరాయం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం రోడ్లు ఆర్ఎన్బి రోడ్, సీసీ రోడ్లు, సిరికొండ టు చిమ్మన్పల్లి ఎమ్మెల్యే సొంత గ్రామం అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నారు. ప్రజల అభివృద్ధి కొరకు 100 కోట్లు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. మంచినీటి సౌకర్యం మరో 2 నెలల్లో ఇంటింటికి నల్ల సాగునీరు అందిస్తామని అన్నారు. చెరువేతుందో 1,80,00,000 రూపాయలు మద్యం డెవలప్మెంట్ కోసం మంజూరు కావడం జరిగింది. ఈరోజు గ్రామంలోకి వెళ్లకుండా ఏదైనా వెహికల్స్ కట్ట పైన నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో కట్ట పైన కూడా 8 మీటర్లు వెడల్పుతో కట్ట వెడల్పు చేస్తున్నాం. మేము నూతనంగా ఒక తూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా తూమ్ కూడా చాలా ప్రాచీనమైన తూమ్ కాబట్టి దీన్ని కూడా రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఈ చెరువులో, ఇది చాలా పెద్ద చెరువు కాబట్టి ఈ చెరువులోకి రావడానికి నీరు గుట్టల ప్రాంతాలు ఉన్నా కానీ నీరు రావడం లేదనే బాధ ప్రజల్లో ఉంది. కాబట్టి కెనాల్ ఒకటి, కాలువ మీటర్ ఛానల్ ఒకటి చీల్తే నీళ్ళు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇరిగేషన్ అధికారులను పంపించి ఏదో షీట్ ఉందని చెప్పినారు, మన స్టోన్ షీట్ ఉందని చెప్తున్నారు. అదొక 500 మీటర్ల పొడవు ఉన్నట్టు కాబట్టి ఎస్టిమేట్ ఇప్పించేసి మరి దాన్ని షీట్ కటింగ్ చేస్తే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇరిగేషన్ అధికారులను పంపించి ఎస్టిమేట్ తయారు చేయించి సాగి చెప్పే ప్రయత్నం చేద్దాం. కొంత అటవీ ప్రాంతం ఉంది కాబట్టి అటవీ శాఖ వాళ్ళు కూడా అభ్యంతరం చెప్తున్నారు. కాబట్టి అవసరమైతే ఈ వర్క్ను అటవీ శాఖ వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ద్వారా చూస్తే మనకు పర్వాలేదు. అది చేయడం వల్ల నీళ్లు చెరువులోకి రావడానికి అవకాశం ఉంది. రెండవ విషయం ఏంటంటే మంచిపచ్చ రిజర్వాయర్ ఏదైతుందో ద్వారా ముఖ్యమంత్రి గారు 2,300,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దాని నీరు పైప్ లైన్ ద్వారా ప్రతి 3 ఎకరాలకు ఒక పైపు, 3 ఇంచ్ వారే పైపు ప్రతి 3 ఎకరాలకు వస్తుంది. కాబట్టి దాని లీకేజ్ వాటర్ కానీ అదనంగా ఏదైనా పైప్ లైన్ కానీ నేవనంది చెరువులోకి కూడా విడుదల చేయమని చెప్పి వారు రిక్వెస్ట్ చేస్తాను. దాన్ని ఇంతకుముందు కూడా రావుట్ల చెరువులోకి కావాలని చెప్పిన తర్వాత బొడవాడ చెరువులో కూడా కావాలని చెప్పడం జరిగింది. మరి నేవనంది చెరువు కూడా ఇంట్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా ప్రాచీనమైన చెరువు కాబట్టి నేను చిన్నప్పుడు నుంచి చూస్తున్నది. వచ్చిపోయే వారికి కూడా ఇబ్బంది అవుతుంది. రావుట్ల వెళ్ళాలన్నా, తాండాలకు వెళ్ళాలన్నా, మరి జాతర వెళ్ళాలన్నా, లిమాది కూడా జాతర వెళ్ళాలన్నా, పిప్రి వెళ్ళాలన్నా, బాచంపల్లి వెళ్ళాలన్నా. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పట్టా, పాస్ పుస్తకాలను, చెక్కులను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, రైతు బంధు చెక్కులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. కేసీఆర్ కి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలా అనేక కార్యక్రమాలు పేదల కోసం ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి దక్కుతుంది అని అన్నారు. ఇంకా అందరూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ఆరోగ్యం జరిపేసుకోవద్దు, అక్కడనే పైసలు కూడా ఖరాబు చేసుకోవద్దు. దాంతో పాటు ఆ పిల్లగారికి అని బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్ అని చెప్పి ఇది ఒకటి ఇస్తా ఉన్నారు. ఇదో పిల్లగాడు పుట్టిన బిడ్డ పండుకోవడానికి ఇక మంచి పరుపు పరుపు ఇక మచ్చా దాని తర్వాత ఇదో మంచి టవల్, శుభ్రంగా ఉండే టవల్. అంటే పుట్టిన తర్వాత మీకు తెలుసు బాలింత పిల్లగాడు మంచిగా ఉంటే. దాని తర్వాత ఇదో బిడ్డకు పుట్టిన బిడ్డకు రెండు డ్రెస్సులు, మొదలుగా మూడు నాలుగు నెలలు పని కష్టపడి ఇక మంచి సబ్బు. ఈ సబ్బు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, నాకు నా కొడుకు పుట్టినప్పుడు కూడా ఇదే సబ్బు వాడిన, అంత మంచి సబ్బు ఇది. అదే కంపెనీ తోటి ఒక పౌడర్ మంచిగా బాబుకు ఆ బిడ్డకు పౌడర్ మంచిగా వేస్తే ఫ్రెష్ ఉంటుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి ఇక తల్లికి మంచిగా ఆయిల్, బాలింతకు మంచిగా మెడికేటెడ్ ఆయిల్ ఇది. ఆ తల్లికి రెండు చీరలు. ఇట్లా ఈ రకంగా ఈ కేసీఆర్ కిట్ అని ఇచ్చి దీంతో పాటు జైలు పెట్టి మంచిగా గవర్నమెంట్ బండ్లనే తీసుకుపోయి ఇంటికాడ తీసేస్తారు. ఇది అయినాక కూడా మళ్ళీ టీకాలు వేయించుకోవాలి. పుట్టిన బిడ్డ మంచిగా ఉండాలంటే టీకాలు వేయించుకోవాలి. టీకాలు వేయించుకోవడానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ బండి వేస్తుంది జీవు. ఆ పిల్ల పిల్లగాని ఇద్దరిని తీసుకో, పిల్ల తల్లిని ఇద్దరిని తీసుకుపోతుంది, టీకాలు వేయించి మళ్ళీ నీ ఇంటికాడనే తీస్తారు. ఇంత గొప్పగా అంటే ఇంత పేదలు ఎక్కడైతే డబ్బులున్న వాళ్ళు ఎట్లయితే డబ్బులున్న వాళ్ళ ఇంట్లో ఎట్లయితే ప్రసవం జరుగుతుందో, డబ్బులున్న వాళ్ళ ఇంట్లో ఎట్లయితే ఆ బాబు తల్లి మంచిగా చూసుకోబడతారో, అట్లా పేదోడింట్లో కూడా అట్లా ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళ పేదోడికి ప్రభుత్వమే ఓ కన్న తల్లిగా ఓ కన్న తండ్రిగా ఉండి అన్ని చెయ్యాలని చెప్పి ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం తీసుకుపోతా ఉన్నారు. మాతృ దినోత్సవం జరుపుకుంటున్న హెల్ప్ ఫౌండేషన్ మరియు శ్రీ కరుణాలయ ఆశ్రమంలో నగర శివారులోని పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని మదర్ మేరీ అనాథ శరణాలయంలో మాతృ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మదర్ మేరీ వృద్ధ శరణాలయంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధ మహిళ సమక్షంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి నిరాధరణకు గురైన మహిళలు, తల్లులను ఆదుకునేందుకు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వారు కోరారు. నా పేరు కొత్తి శ్రీనివాస్. మేము హెల్త్ ఫౌండేషన్ రన్ చేస్తున్నాం. దాదాపు మేము 10 సంవత్సరాల నుంచి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. అంటే ఏంటంటే చిన్నపిల్లలు ఆర్ఫనేజ్, అనాథ పిల్లలకి వెళ్ళి ఏదో సేవలు చేస్తున్నాం. ఇవాళ ఏంటంటే మేము ఎప్పుడు ఇంత వృద్ధ పెద్దవాళ్ళని ఇంత ఇదిగా చూడాల్సింది. ఇవాళ మదర్స్ డే అని చెప్పాలని చెప్పిన కరుణాలయ వాళ్ళు చెప్తే వాళ్ళ ఆధ్వర్యంలో మేము హెల్త్ ఫౌండేషన్ మేము ఇక్కడికి వచ్చి ఈ వాతావరణం మీరు అందరిని అమలని అందరిని చూస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే పిల్లలు వెళ్ళేసి ఇట్లా ఉన్నారా ఇంట్లాగా అని చెప్పాను. అంటే వాళ్ళకి పిల్లలు లేరు అనే లోటు చేయాలని చెప్పని మేము ఈ కార్యక్రమం చేపట్టాము. తొమ్మిది వచ్చిన అవసరం నాకు 2 రోజులలో ఇక్కడ తీరిపోయింది. ఇక్కడ చాలా వాతావరణం చాలా బాగుంది. మా అమ్మగారు మంచిగా చూస్తున్నందుకు, వాళ్ళు ఒక తల్లి మాదిరిగా ఉండినందుకు నేను ఇక్కడే ఉండిపోయినాను. ఇప్పుడు రమ్మంటే కూడా, పిల్లలు రమ్మంటే కూడా నేను పోతలేను. ఎందుకంటే ఇక్కడ చాలా ఆశ్రయంలో బాగుంది, మాకు అన్ని విధాలా మాకు జరుగుతూ ఉంది, జరుగుబాటు జరుగుతుంది. కాబట్టి బట్ట విషయంలో, పొట్ట విషయంలో, ఏ విషయంలో మాకు చింత అనేది లేదు. ఒక బజారుకు పోయి కొనుక్కునే అవసరం లేదు, సరుకులు కొనాలనే ఇది లేదు, డబ్బు లేదని మాకు చింత లేదు. అన్నీ కూడా జరుగుబాటులో ఉన్నాయి. పండు, పొలము, పలహారం, మిఠాయి, స్వీటు అన్నీ కూడా దొరుకుతున్నాయి.
బర్త్డేలకు, పెళ్లి దినాలకు, చావు దినాలకు, జ్ఞాపకార్థ దినాలకు అన్నీ కూడా ఇక్కడ జరుగుబాటు జరుగుతుంది. మీరు ఎట్లు వచ్చిండ్రో అందరు కూడా పార్టీ కూడా ఈ రథ. ఎక్కడి నుంచి వచ్చావు మనం? నేను సెకండ్ నుండి వచ్చిన శాంతినగర్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు నలుగురు పిల్లలు అయితే, ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు లేరు. ఆడపిల్లలు కాపురాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు అత్తగారి ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు ఇద్దరు పిల్లలు. ఈరోజు ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి హెల్త్ ఫౌండేషన్ వారు మా దగ్గరికి వచ్చి మాతృమూర్తులుగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ, కుటుంబాలకు దూరమైనటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు వారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ తల్లుల దినోత్సవం. ఎందుకంటే స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి స్త్రీని ఈరోజు మరి కొంత నిరాదరణ గురవుతున్నదన్నటువంటి వాస్తవము. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని, ప్రతి ఒక్క బిడ్డ కూడా తల్లిని గౌరవించాలని, తల్లిని ఆదరించాలని, ఆ తల్లి లేకపోతే మనం లేము అనేది గుర్తుంచుకొని ప్రతి ఒక్క బిడ్డ కూడా తల్లిని దేవతలా భావించి గౌరవించినప్పుడే మన సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఎక్కడ స్త్రీని గౌరవించుతారో అక్కడ మరి దేవతలు దీవించుతారనే సామెత కూడా ఉంది. అదేవిధంగా తల్లుల్ని గౌరవించాలని మరి మాతృమూర్తులుగా మేమందరం కూడా కోరుకునేది అదే. మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా ప్రపంచ తల్లులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి ఈ సంస్థని 11 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. ఎందుకంటే ఇది మదర్ మేరీ అనాథ వృద్ధుల సేవాశ్రమం, సేవాశ్రమం అని పెట్టుకున్నాము. ఎందుకంటే మాకు మేమే ఒకళ్ళకొకళ్ళని సహాయం చేసుకోవాలి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం గన్పూర్ నందిగమ్మ పాటి గ్రామాల్లో రైతులకు రైతు బంధు పథకం కింద పట్టా పాస పుస్తకాలను, చెక్కులను స్థానిక ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని గన్పూర్ నందిగమ మరియు పాటి గ్రామాలలో రైతు బంధు పథకం కింద పట్టాదారులకు పట్టా పాస్బుక్ మరియు చెక్కులను స్థానిక ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేషలం యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప నాగేష్ యాదవ్, సర్పంచ్లు విట్టల్ శివానందం మరియు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పుస్తకాలు చెక్కు పంపిణీకి నిజానికి కూడా మనం గతంలో మనము స్క్రాప్ లోన్ తీసుకునే వాళ్ళము. ఈరోజు స్క్రాప్ లోను లేకుండా రైతుకు ఎకరకు 4000 లెక్క చొప్పున మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారు. వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శిష్యుల మీద పాసి 1119 మంది రైతులు చెక్కులు తీసుకుంటున్న 58,11,300 రూపాయలు రైతులు ఈరోజు తీసుకుంటున్నారు. పార్టీ గణపూర్ కలిసి వీరందరికీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. బాబు అక్కడ కౌంటర్లు పనిచేసి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ కోసం 13 సంవత్సరాలు పోరాటం చేసి గ్రామ గ్రామాన ప్రతి పట్టణం తిరిగి తెలంగాణ ప్రజల అవసరాలు ఏంటి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏం నష్టపోతా ఉన్నారు ఆలోచన చేసి తెలంగాణ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలు తిరగకముందే ముఖ్యమంత్రి గారు రైతులకు రుణమాఫీ 100,000 రూపాయలు, కరెంటు సమస్య పరిష్కరించిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈరోజు 24 గంటల కరెంటు రైతులకు కానీ పరిశ్రమలకు కానీ గృహాలకు కానీ ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ఒకటే, మీరు తెలుసుకోండి. ఎక్కడ లేదు 28 రాష్ట్రాలలో 24 అవర్స్ కరెంటు. ఫార్మర్స్ కానీ, రైతులకు కానీ, పరిశ్రమలకు కానీ, గృహాలకు కానీ ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు రైతులు ఆత్మహత్యలు కానీ, పురుగు మందులు కానీ ఇబ్బందులతో
వారు చనిపోతూ ఉన్నారు. వారికి ఏ విధమైనటువంటి మనం సాయం చేస్తే రైతులు సంతోషంగా ఉంటారన్న ఆలోచనతోని పెద్ద మనసుతో ఈ కరెంటు సమస్య పరిష్కరించి రైతుల రుణమాఫీ చేసి ఈరోజు చెట్లకుండల మరమ్మతులు మొదలు పెట్టబడింది. రెడ్డి కాకతీయ రాజులు పోసిన చెరువులు తట్టడి మట్టి తీసిన పాపాన వాళ్ళు ఎవరు, ఏ ప్రభుత్వాలు, ఈ ముఖ్యమంత్రి ఆలోచన చేయలే. అవన్నీ పూటిక తీతలు, కట్టెలు, తూములు, అలుగులు, గొలుసుకట్టు, కాలువలు అన్ని గిట్ట మరమ్మతులు చేసి చెరువు కింద ఆధారపడ్డ వ్యవసాయం చేసుకున్న రైతులు, చెరువు మీద ఆధారపడ్డ మత్స్యకార రైతులకు చేపపిల్లలు ఉచిత చేపపిల్లల పంపిణీ. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండల కేంద్రంలో రైతు బంధు పథకం కింద చెక్కులను, పాస్ పుస్తకాలను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం భీమగల్ మండలం మైనారిటీ సోదరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండల కేంద్రంలో బచ్చన్పల్లి గ్రామంలో రైతులకు రైతు బంధు పథకం చెక్కులను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. అనంతరం భీమగల్ మండలంలో మైనారిటీ సోదరులు టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. దానికంటే రెట్టింపుగా ఈ యొక్క సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉన్నాయి. గత రోజుకైతే రాజకీయ పరంగా నాలుగేళ్ల పరిపాలన నుంచి ఒక్కొక్కరు బయటికి వెళ్ళడం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీలో ఈ లాస్ట్ 1 ఇయర్లో మా యొక్క చేరికలు బాగా పెరిగిపోయినాయి. దానికి నిదర్శనం చెప్పచ్చు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డితో టీజీఎన్ కరెస్పాండెంట్ బస్వరాజ్ తో ఫేస్ టు ఫేస్. తర్వాత 3 నెలల కాలంలో గ్రామాల్లోని అన్ని ఇళ్లకు నల్లా పెట్టి కృష్ణ వైరుద్ధులు శుద్ధి చేసినటువంటి నది జలాలన్నీ ద్వారా అందివడంగా లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. పాల్గొన్న నియోజకవర్గంలో ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కొత్త సబ్స్టేషన్లు, అట్లాగే 48 5MY పవర్ ట్రాన్స్ఫార్మర్, అంటే దాదాపు 60 గ్రామాలకు అదనంగా ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్స్టేషన్ల రూపంలో, ట్రాన్స్ఫార్మర్ల రూపంలో 60 గ్రామాల్లో కొత్తగా పెట్టడం జరిగింది. ఆర్ఎన్బి రోడ్లు దాదాపు 180 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు మంజూరు చేసుకున్నాం. ఆ పనులు కూడా కంప్లీట్ అయినాయి. ఇంకా కొద్ది 1 కోట్ల రోడ్లు నడుస్తూ ఉన్నాయి. అట్లే పంచాయతీరాజ్ రోడ్లలో విషయానికి వస్తే 120 కోట్లలో పంచాయతీరాజ్ రోడ్లు మంజూరు చేసుకున్నాం. అవి కూడా పూర్తిగా వస్తుంది. దాదాపు 300 కోట్ల రూపాయలతో
పాల్కొండ నియోజకవర్గంలో ఆర్ఎన్బి చదరాదుల కింద వీపు రోడ్లో పనిచేసింది. ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలకు పోకుండా ప్రజలకు పనికి వచ్చే అంశాలు ఒకవేళ మేమేమైనా చేయలేని ఉంటే లేదు మేము చేస్తున్న దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే అంశాల వారీగా ప్రజలకు పనికొచ్చే విధంగా ప్రతిపక్షాలు రాజకీయం చేయాలి. కేవలం కేసీఆర్ని తిడితేనో లేకపోతే ఇక్కడ ప్రశాంత్ రెడ్డిని తిడితేనో ప్రతిపక్షాలు ఎన్నికల్లోకి లోవు. ప్రజలు దాన్ని హర్షించరు. ప్రజలు పనిచేసే వారిని గుర్తిస్తారు, పనిచేసే పార్టీని గుర్తిస్తారు. ఎంత నిబద్ధతతోటి ఎంత కష్టపడుతూ ఎంత ట్రాన్స్పరెంట్గా అవినీతి రహితంగా ఎవరు పనిచేస్తే వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడతారు అని చెప్పి మాకు ముఖ్యమంత్రి మంత్రి గారు చెప్తా ఉంటారు. కేసీఆర్ గారు మేము అదే లైన్లో పనిచేస్తాం. బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నాం దాని వేడుకలు. గత 3 సంవత్సరాలుగా ఎట్లయితే జరుపుతూ ఉన్నామో మేము కూడా మా ముస్లిం కుటుంబాల్లో ఒకరుగా కలిసిపోయి ప్రతిరోజు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ఏదో ఒక మసీదులో వాళ్ళతో పాటు రమదాన్ వేడుకలు జరుపుకుంటాం. ప్రభుత్వం తరపున కూడా మరి ఈ దేశ చరిత్రలో ఇప్పుడు మట్టి ఎక్కడా లేదు. ప్రభుత్వమే రమదాన్ వేడుకల్ని అధికారికంగా జరుపుతూ ఉన్నది. మరి అది గుర్తిస్తూ ఉన్నారు ముస్లిం సోదరులు. అందుకే ఈరోజు మీరు చూసారు 3 గ్రామాల ముస్లిం సోదరులు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఒక ఏదో ఓట్ల కోసం రాజకీయాలు చేయడం కాకుండా ముస్లిం సోదరులకు నిజమైన ప్రేమను అందిస్తుంది. ఈ జనజీవన సమితిలో ముస్లిం సోదరులు కూడా ఒక భాగమైన గట్టిగా నమ్మిన వ్యక్తితో టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అది పండుగ కావచ్చు, కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, అన్నింటిలో మేము వాళ్ళతో పాటు పాల్పడుతున్నాం. మరి ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారు వేద ముస్లింలు ఎవరైనా ఉంటే హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు కామారెడ్డి జిల్లా జుక్కల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం పంచేందుకు కృషి చేస్తున్నందుకు పలువురు వారిని ప్రశంసించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ పోలీస్ స్టేషన్ ను ఆదర్శంగా తీసుకోవాలని జుక్కల్ మండల ప్రజలు ప్రజాప్రతినిధులు సూచించారు. పిఎస్ ఆవరణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పోలీస్ సిబ్బంది ప్రతిరోజు నీళ్లు పోసి కాపాడుకుంటూ బయటరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు తోడ్పడుతున్నారని తెలిపారు. బస్వాపూర్ గ్రామాన్ని జుక్కల్ ఎస్ఐ కాశీనాథ్ దత్తత తీసుకుని గ్రామంలో ఉన్న మొక్కలకు సంరక్షిస్తున్నారని వారికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ పోలీస్ స్టేషన్ నందు మన తెలంగాణకు హరితహారం అనే ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటడం జరిగింది. వాటిని ప్రతిరోజు నీరును అందిస్తూ వాటిని సంరక్షించడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుదారునికి ప్రశాంతమైన వాతావరణంలో వారి యొక్క ఫిర్యాదులు తెలిపి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఎంతో సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళ సమస్యను వినడమే కాకుండా చుట్టూ ఉన్న వాతావరణంలో మా సమస్యకు పరిష్కారం కల్పిస్తుందనే ఒక ఆశను ఒక భరోసాను ఇవ్వడం జరుగుతుంది. ఈ తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రతి చెట్టును ఒకరికి కానిస్టేబుల్లకు హెడ్ కానిస్టేబుల్లకు ఏఎస్ఐలకు డిప్యూట్ చేసి వాటర్ పోయించడం జరుగుతుంది. నాటిన ప్రతి చెట్టును సంరక్షించడం జరుగుతుంది. ఇదేవిధంగా మండలంలోని ప్రజలందరూ కూడా తెలంగాణకు హరితహారంలో నాటిన ప్రతి చెట్టును నీరు పోస్తూ మన భావి భారత మానవ మనుగడకు ఒక ఆశ కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కేసారం గ్రామంలో రైతు బంధు పథకం కింద చెక్కులను పాస్ పుస్తకాలను ఎంపీపీ ఉమ్మడి గోపి అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కేసారం గ్రామంలో ఆదివారం నాడు రైతు బంధు పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి ఎంపీపీ ఉమ్మడి గోపి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ కేసీఆర్ రైతులకు పెద్ద కొడుకులా ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు చేరేలా ఆ దిశగా ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ రైతు తెలంగాణలో బెస్ట్ సీఎం కేసీఆర్ అని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 100 కోట్లు నిజామాబాద్ రూరల్ కేటాయించడం ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజు, సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు రాజగోపాల్, హనుమంతరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎంఆర్ఓ రమేష్, వీడీసీ గ్రామాభివృద్ధి కమిటీ సాయిరెడ్డి, రామడుగు సొసైటీ చైర్మన్ రాజ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్యాసారాయణ గ్రామంలో రైతు బంధు పథకం కింద చెక్కుల పంపిణీ బాధితుల కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇక్కడ ఏదైతే చెక్కులు రైతు బంధు చెక్కులు పంపిణీ చేస్తున్నాం, దానికి చాలా ఆనందంగా చాలా ఎంతో ఉత్సాహంగా నిజంగా ఒక పండగ వాతావరణం గ్రామాలలో ఏర్పడింది. ఎందుకంటే ఏ రైతుకు చెక్ ఇచ్చేటప్పుడు చాలా సంతోషంగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఈ మండలంలో ఈ ఓన్లీ క్యాసారానికే ఒక క్యాసారాం విలేజ్కే 51,58,720 రూపాయలు, మండలంకు మొత్తంకు మండలంలో 8,353 పట్టాలు, అట్లాగే 8,03,73,720 రూపాయలు. ఇట్లా కోట్లాది రూపాయలు రైతుల కోసం ఇలా సీఎం గారు ప్రవేశపెట్టి ఏదైతే రైతు బంధు పథకం ఉందో దాని నుంచి కోట్లాది రూపాయలు పెట్టుబడిగా ఇస్తూ రైతుల కళ్ళల్లో ఒక చిరునవ్వు, వారి యొక్క ముఖంలో చిరునవ్వు చిందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సీఎం గారికి మా మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. జయంతి జయతే. బొల్లారం పిఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్టివా స్విఫ్ట్ కార్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం చెక్పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హోండా యాక్టివ్ వాహనంపై కుటుంబ సమేతంగా శుభకార్యానికి షామీర్పేట నుండి అల్వాల్కి వస్తుండగా బొల్లారం చెక్పోస్ట్ వద్ద మారుతి స్విఫ్ట్ వాహనం అతివేగం కారణంగా అదుపు తప్పి హోండా యాక్టివా ని ఢీకొట్టింది. ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి చెందారు, ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలను చూద్దాం. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు బచ్చన్నపేట మండలం గోపరసిపల్లికి చెందిన కృష్ణగా గుర్తించారు. బీపీ నగర్ మండల కేంద్రంలో దుర్గమ్మ పండుగకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో చెక్కులు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిలు. రైతు బంధు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా చెక్కులను పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన నేతలు. బొల్లారం పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.